ప్రకాశం జిల్లా పొదిలి మార్కాపురం అడ్డరోడ్డు వద్ద వరిగడ్డి వాము తగలబడిన సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే లారీలో నుంచి వరిగడ్డి వాము కింద పెట్టడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో వరిగడ్డి వాము వెంటనే దగ్ధమైన సంఘటన జరిగింది. ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై దట్టంగా పొగ కమ్మడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సమీపంలో అజంతా రెస్టారెంట్ ఆనుకొని వరిగడ్డి వాము దగ్ధమవుతుండడంతో మంటలు ఎగసిపడి ఎక్కడ రెస్టారెంట్పై పడతాయోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు చెందారు. పొదిలి పట్టణానికి ఫైర్ ఇంజిన్ సౌకర్యం లేకపోవడంతో వరిగడ్డి వామి యజమాని బిందెలతోటి మంటలు ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా వరిగడ్డి వాము పూర్తిగా దగ్ధమైన సంఘటన జరిగింది. వరిగడ్డి వాము తగలబడుతున్న సమయంలో పైనే ఉన్న విద్యుత్ వైర్లు తగలబడిపోయాయి. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అక్కడే స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు ప్రమాదం తప్పిందని పలువురు తెలియజేశారు. వరిగడ్డి వాము దగ్ధం కావడంతో సుమారు 50,000 రూపాయల నష్టం వాటిల్లిందని యజమాని లబోదిబోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గడ్డి అమ్ముకుంటేనే మాకు జీవనాధారమని, ఇంకా వేరే పని తెలియదని యజమాని ఆవేదనతో తెలిపారు. పక్కనే రెస్టారెంట్ వల్ల అజంతా అనుకునే వల్ల